యంగ్ హీరో రామ్ ఒకప్పుడు ఫుల్ జోష్ లో ఉండేవాడు. సినిమాకి సంబంధించిన ప్రతి అంశంలోనూ తల దూరుస్తూ ఉంటాడనే టాక్ కూడా ఉండేది. వరుస ఫ్లాప్ల ప్రభావంతో కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన నేను శైలజ చిత్రానికి మాత్రం రామ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడు. అందుకే ఆ సినిమాలో రామ్ స్టైల్ ఎనర్జెటిక్ సీన్స్ లాంటివి కాకుండా కేవలం కథకు అవసరమైన ఎలిమెంట్స్ మాత్రమే కనిపిస్తాయి. కానీ ఆ మూవీ సక్సెస్ తర్వాత మళ్లీ హైపర్ విషయంలో తన పాత పద్ధతిలోకి వచ్చేశాడని అంటారు. ఆ చిత్రం ఫ్లాప్ కారణంగా నేను శైలజతో రామ్ సంపాదించుకున్న పేరంతా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు మళ్లీ తనకు హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల దర్శకత్వంలోనే కొత్త సినిమా చేస్తున్నాడు. ఉగాది సందర్భంగా ఈ ప్రాజెక్టు ప్రారంభమైపోయింది కూడా. తన లుక్ విషయంలో తప్ప వేరే ఏ అంశంలోనూ తల దూర్చకూడదని ఫిక్స్ అయ్యాడట. స్టోరీ విషయంలో ఇప్పటికే పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసిన రామ్ సీన్స్, పిక్చరైజేషన్, డైలాగ్స్ విషయంలో కూడా దర్శకుడి అభీష్టానికే వదిలేయనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో ఉన్న ఎనర్జెటిక్ హీరో ఇలా దర్శకుడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయడం చాలా మంచి పరిణామంగా చెప్పవచ్చు. రామ్ మళ్లీ ట్రాక్ లోకి రావడానికి ఈ ఒక్క మార్పు సరిపోతుందని అంటున్నారు సినీ జనాలు.